హల్దీరామ్ స్టైల్లో శనగపప్పు నమ్కీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. నేను ఇక్కడ ఒక కప్పు శనగపప్పుని తీసుకున్నాను. ఇక్కడ నేను ఒక కప్పు శనగపప్పుని బౌల్లో వేసుకొని 1-2 సార్లు వాటర్తో వాష్ చేసుకున్నాను. ఇలా వాష్ చేసుకున్న శనగపప్పుని 2-3 గంటలు నానబెట్టాలి. చూడండి, 3 గంటలు నానిన తర్వాత శనగపప్పు ఇలా చేత్తో గట్టిగా ప్రెస్ చేస్తే 2 ముక్కలు అవ్వాలి. అంతవరకు మనం శనగపప్పుని నానబెట్టాలి. ఇప్పుడు ఒక స్ట్రైనర్లో ఈ వాటర్ని అంతా స్ట్రెయిన్ చేసుకోవాలి. వాటర్ అంతా కంప్లీట్గా పోయిన తర్వాత ఒక కాటన్ క్లాత్ మీద ఈ శనగపప్పుని ఆరబెట్టుకోవాలి. గాలికి బాగా ఆరాలి శనగపప్పు. పప్పులో కొంచెం కూడా వాటర్ అనేది ఉండకూడదు. చెమ్మ అనేది లేకుండా శనగపప్పుని నేను ఆరబెట్టాను. అలాగని ఎండలో అస్సలు ఆరబెట్టకూడదు. చెమ్మ ఉంటే పగిలిపోయే ఛాన్స్ ఉంది నూనెలో వేసేటప్పుడు. ఇప్పుడు బాగా కాగిన నూనెలో ఇలా స్ట్రైనర్ పెట్టి ఒక్కొక్క చెంచాడు శనగపప్పుని ఫ్రై చేయాలి. స్పూన్తో కలుపుకుంటూ ఒక్కొక్క చెంచాడు శనగపప్పుని వేసుకుంటూ బ్యాచెస్లో మనం ఫ్రై చేయాలి. ఇవి క్రిస్పీగా అయ్యాయా లేదా ఇండికేషన్ ఏంటంటే చూడండి, నురగ అనేది తగ్గిపోతుంది. ఇవి క్రిస్పీగా అయినప్పుడు నురగ అనేది తగ్గిపోయి ఇలా శనగపప్పు క్రిస్పీగా అయిపోతుంది. అంతవరకు మనం ఫ్రై చేయాలి. మధ్యలో ఒకసారి చెక్ చేసి క్రిస్పీగా అయ్యాయా లేవా అని చెక్ చేసి ఫ్రై చేసుకోవచ్చు. ఇలా ఫ్రై చేసుకున్న శనగపప్పుని ఒక టిష్యూ పేపర్ మీద తీసుకోవాలి. ఇలాగే కొన్ని కొన్ని శనగపప్పుని వేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ మెథడ్లో మీరు శనగపప్పు నమ్కీన్ని తయారు చేసుకుంటే ఆయిల్ అనేది ఎక్కువగా అబ్జర్వ్ చేయదు. దానికోసం చూడండి, ఇక్కడ టిష్యూ పేపర్ అనేది నేను తీసి చూపిస్తాను. టిష్యూ పేపర్కి చూడండి ఆయిల్ అనేది ఎక్కువగా లేదు. ఈ మెథడ్ని ఫాలో చేసి శనగపప్పు నమ్కీన్ని తయారు చేయండి. ఇప్పుడు ఈ శనగపప్పులో తగినంత సాల్ట్, తగినంత కారప్పొడి, 1/4 టీ స్పూన్ చాట్ మసాలా పౌడర్ని యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర చాట్ మసాలా లేకపోతే స్కిప్ చేసేయండి. అంతేనండి, చాలా ఈజీగా క్రిస్పీ క్రిస్పీగా హల్దీరామ్ స్టైల్లో శనగపప్పు నమ్కీన్ని తయారు చేసుకున్నాం కదా. నేను చెప్పిన టిప్స్ని ఫాలో చేస్తూ మీరు కూడా ఇదే మెథడ్లో తయారు చేయండి. ఆయిల్ అనేది ఎక్కువ పీల్చుకోకుండా క్రిస్పీగా శనగపప్పు నమ్కీన్ అనేది తయారైపోతుంది. ఈ నమ్కీన్ని మనం ఒక 8-8 కంటైనర్లో స్టోర్ చేసి 1-1.5 మంత్ వరకు ఈజీగా తినచ్చు. ఈవినింగ్ స్నాక్స్లో పిల్లలకి ఇలాంటి స్నాక్స్ ఇచ్చామంటే చాలా హ్యాపీగా తినేస్తారు. ఎలా ఉందో రెసిపీలో కమెంట్స్లో తప్పకుండా షేర్ చేయండి. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో ఈ రెసిపీ అది కూడా కమెంట్లో తప్పకుండా చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ సూన్. బాయ్ బాయ్.